అది కొన్ని పాటలు మాత్రమే నేర్పించడం జరిగింది. మరి దేవుని కృప వలన మరి ఈరోజు ఈ రీతిగా దేవుడు మొట్టమొదటిగా మంచి వాతావరణం ఇచ్చినటువంటి దేవతి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఎప్పుడు వచ్చినటువంటి దేవుడు ఆశ్రమందరికీ పేరు పేరు నాన్న ప్రజలకు వందనాలు. మరి కొన్ని పాటలు పాడి దేవనామను మహిమపరిచి మిగిలినటువంటి కార్యక్రమం యొక్క వెళ్దాం. మీ దగ్గరికి కాంపిటేట్స్ వస్తున్నాం, మీరు కూడా నేర్చుకొని మీ సంఘంలో పాడేటటువంటి పాటలు కొంచెం ముద్రించడం జరిగింది. అందరూ తీసుకుని మాతో ఏకీభించాలని కోరుతున్నాం. పాటలు మొదటి పాట, ఒకటవ పాట, నా బలము నీవేనయ్యా నా ఆశ్రయము నీవేనయ్యా. మీరు కీర్తన పాడుతున్నా Oh,
ఇక్కడే ఉన్నావు, నా ప్రక్కనే ఉన్నావు, దిక్కు లేని నాకు తోడుగా ఉన్నావు. ఇక్కడే ఉన్నావు, నా ప్రక్కనే ఉన్నావు, దిక్కు లేని నాకు తోడుగా ఉన్నావు. Oh,
కొంతమంది వచ్చినారు, ఒక మాట చెప్పాలి ప్రసాద్ గారిని. ఈ గ్రామంలో ఈయన శక్తి ఏంటో, ఈయన కోపం ఏంటో, ఆయన పరిస్థితి, ఆయన జీవితం అంత కూడా మేము ఉద్యోగరీత్యా దూరంగా ఉన్నప్పటికీ చాలామందికి తెలుసు. దేవుడు ఇలాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఈ రీతిగా పడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. వెనుక పోకుండా మీ యొక్క ప్రతి సంఘ ప్రాంతంలో, మీ కుటుంబ ప్రాంతంలో మరి వెనుకకు మళ్ళకుండా ముందుకు సాగే వ్యక్తిగా ఉండాలని, మీ అందరూ ప్రార్థన చేయాలని. అనేకమంది దాని రాష్ట్రాలు మన మధ్య ఉన్నారు, చెప్పుకుంటే కొద్ది చాలా ఉంటాయి. సరే, ఏదైనప్పటికీ మరి ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి ప్రారంభ ప్రార్థన నుండి ఈరోజు మరి కొన్ని పాటలు పాడి దేవనామాన్ని మహిమపరచడానికి దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కొంతమందికి పాటలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మిమ్మల్ని క్షమించాలి దయతో, ఎందుకంటే సమయం చాలా విలువైనటువంటిది. కనుక మీరందరూ దగ్గరగా అందరికి ఇచ్చేది అనుకుంటున్నాను, ఎవరికి రాకలేదు అనుకుంటా ఉన్నాను. కాకపోతే ఈరోజు వచ్చిన ప్రధాన మినిస్ట్రీ వారికి స్త్రీలకు కొంతమంది ఇవ్వలేకపోయాను, గత రాత్రి పాడారు కనుక ఇచ్చానని నేను అనుకుంటూ వారు కూడా నన్ను ప్రేమతో అంగీకరించాలని మనసులో కోరుకుంటూ మనం ఈరోజు ఈ యొక్క మూడవ దినం రక్షణ సువార్త సభలకు మరి ప్రత్యేకంగా మరి దైవ రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకుని ప్రార్థించిన రీతిగా ఈరోజు మన మధ్య చాలామంది నుంచి కూర్చొని దైవాసులు కూర్చొని పాటలు అంటామన్నారు, వాటి దైవతో తను క్షమించి. మరి ప్రాముఖ్యంగా ఇది నేను ఇప్పుడు ఈ మైక్ ఎందుకు పెట్టుకున్నానంటే అధ్యక్ష గారే చేయాలి, కొన్ని నిమిషాలు మాట్లాడాలి కొన్ని దైవాసుల గురించి అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. ఆ సమయంలో ప్రతి ఒక్క బిడ్డకి ఒక్కొక్క పని నేను అప్పచెప్పి నేను మీలాగా కూర్చుంటున్నాను. ఏ పని కూడా నేను చేయట్లేదు, ఏమైనా వాళ్ళు మాట్లాడే చెప్పడం తప్ప అధ్యక్ష పది సంఘాలు ప్రతిదీ క్రమం కలిగి ఏమైనా బిడ్డకి ఇస్తాను. అందుకని వాళ్ళని ప్రోత్సహించాలని నా యొక్క పట్టుదల. దేవుడు కూడా నా ప్రార్థన విని వాళ్ళు అంగీకరించలేదు, వారిని అంగీకరించేటట్లుగా నేను చేసి ఈరోజు ప్రతి ఒక్కరిని ఒక ప్రార్థన పూర్వకంగా ముందుకు నడుస్తూ ఉన్నారు. కనుక ఈరోజు మా సంఘంలో నేను ఇక్కడ ఎలా వచ్చానో తెలుసు, కానీ మేము ప్రార్థించిన రీతిగా దాన్ని బట్టి ఆ దేవాది దేవుడికి చక్కని దేవునికి సూత్రం హాలయ్యా. కనుక ఆయన పెద్దలు కనుక మరి మొట్టమొదటిగా నేను వేదిక మీదకి సురేష్ బాబు గారిని ఆహ్వానిస్తా ఉన్నాను. ఆయన బట్టి మీరందరూ ప్రతి ఒక్కరు చక్కటితో ఆహ్వానిద్దాం. కృష్ణ ముందుకు నడుస్తున్నామంటే వాక్య పరిచయం వరకు సౌమర్ గారు ఏ రీతిగా నేను చెప్తాను, ఈ వారి ఎన్నికల పట్టణంలో ఉండి మాకు ప్రతి విషయంలో మరి మేము కలిసినప్పటి నుండి కూడా ఈరోజు వరకు మా యొక్క పరిచర్యలో ప్రతి విషయాన్ని మేము తెలుసుకుంటూ మన ప్రతి విషయం ముందుకు నడిపిస్తున్నటువంటి దైవాసులు విద్యా శంకర్ గారు ఉన్నారు, వారిని కూడా మరి ప్రియంకరంగా వేదికగా ఆహ్వానిద్దాం. Thank you.
వారు ఎంతో మరి చిన్న వయసులో దేవుని నమ్ముకుని నేనైతే మరి పిలిచిన వెంటనే మాకు సహకరిస్తూ మరి మాతో మరి మందిరానికి వస్తూ ప్రతి విషయంలో మరి వస్తూ ఉంటారు. అందుకని ఆ పల్లెలో కూడా ఉన్న వారిని మేము ఇంతమంది అని వారిని సేకరించి మరి వారికి మరి సంఘస్థులకి ఇవ్వడం జరుగుతుంది. అదే చాలా మంది చాలా మరి మాటలు అన్నారు, ఏమేమైనప్పటికీ ఇలాగే మరి కొనసాగిస్తూ వచ్చాము. మరి ఈ సంవత్సరం కూడా ఈ రీతిగా ఈ సమయంలో మరి సారీస్ ఇవ్వడానికి దేవుడు మరి యొక్క సంవత్సరంలో మరి నన్ను సజీవురాలుగా ఉంచిన దేవాది దేవునికి మరి కృతజ్ఞత స్థితులు చెల్లిస్తూ ఈ సమయంలో ఎక్కువసేపు మనము ఇలా మరి మాట్లాడుతూ ఉండకూడదు కాబట్టి మరి అతి తక్కువ మందిని పిలుస్తాను. వారు త్వర త్వరగా వచ్చి తీసుకొని వెళ్తే తర్వాత వారి ఇళ్ళకు వచ్చి మా సంఘస్థులు సారీస్ ఇస్తారు. ఎందుకంటే మరి దైవజనులు చాలా మంది కూడా మరి ఉన్నారు, మనకు ముందు చాలా సమయం ఉంది కాబట్టి మరి కొద్ది మందిని నేను పిలుస్తానండి. మరి పిలిచిన వారు మరి త్వర త్వరగా వస్తే మరి వారు సారీస్ తీసుకోవచ్చు, మరి దైవజనులు మరి మీకు అందిస్తారు. మరి ఇక్కడ పెనుమాక ఆదిలక్ష్మ మరి పెనుమాక సుబ్బులు పిలిచిన వారు త్వరగా వస్తే మరి మీరు ఆ వైపు రండి. మరి పెనుమాక విజయమ్మ మరి ఇత్తడి శారద ఈత ముక్కల ఇస్తేరమ్మ పెనుమాక సుబ్బులమ్మ మరి వీరు వస్తే మరి త్వరగా మరి వీరి వరకే ఇక్కడ ఇస్తాము. తర్వాత మా సంఘస్థులు వచ్చి మీకు ఇళ్ళ దగ్గర మిగతా వారికి తర్వాత అండి. బాలమ్మ అభిరత్తమ్మ వెంకటరత్నమ్మ కమలమ్మ బచ్చల వెంకాయమ్మ మరి వీరు వస్తే మరి ఇంతవరకు మరి సారీస్ ఇస్తామండి. తర్వాత మేము గృహాల దగ్గర వచ్చి ఇవ్వడం జరుగుతుంది. సురేష్ మాస్టర్ గారు వచ్చి ఇప్పుడు వచ్చి ధనధాన్యాలు కానీ మీకున్న అధికారము, మీకున్న జ్ఞానము, మీకున్న ఘనత ఏది అక్కడ నేను మీరు వ్యక్తులుగా దేవుని సన్నిధికి రావాలి. కనుక కావాలి
స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మీ కృప విస్తరింపజేయండి. ఇక్కడ ఏది అవసరమో ప్రభువా నా తండ్రి, మన యేసు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. కొన్ని కొన్ని కారణాల వల్ల ఏమైనప్పటికీ కూడా మరి మీటింగ్స్ జరగడానికి ముఖ్య కారణము సంఘస్థులు చాలా భారం కలిగి ప్రార్థన చేశారండి. మరి వారి ప్రార్థన దేవుడు ఆలకించారని మరి మీరందరూ కూడా మరి నమ్మాలి. ఎందుకంటే ఈ మొట్టమొదటిగా మీటింగ్స్ మేము అనేక సంవత్సరం నుండి జరిపిస్తున్నాము. కొన్ని కొన్ని విషయాల్లో డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ పరువు పరపతి ఇవన్నీ కాపాడుకుంటూ వస్తూ ఒక విషయం ఏంటో అంటే మేము మీటింగ్స్ జరుపుతూ ఉన్నప్పుడు చాలా బాధగా ఒక పక్క మేము బాధపడుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే మా గ్రామంలో మరి కొన్ని సంఘాలు ఉన్నాయి. మరి సంఘాలు అందరూ కలిసి మరి ఒక వేదిక మీద మరి చూడాలని మరి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాము. మరి మా ప్రార్థనకు కూడా దేవుడు జవాబిచ్చాడని మరి మీ మధ్య మరి ఇక్కడ ఆ వేదికను అలంకరించిన దైవజనాన్ని బట్టి మీరు చూస్తూ ఉన్నారు. పిల్లరా, ఇక్కడే పుట్టి ఇక్కడే తిరిగి మరి ఇక్కడే మరి నేను సంఘం కట్టానంటే అది నా గొప్పతనం కాదు, మరి నా మరి ఆధిక్యత కాదు. ఎందుకంటే దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయాలి బాధ్యత ప్రకారము అని నిర్ణయించుకున్నాను. చాలా ఆటపోట్లు వచ్చినప్పటికీ కూడా నేను ఎదురు అంటే ఒక్క మాట కూడా నేను ఎదురు మాట్లాడేదని కాదు, నవ్వేసి ఊరుకోవడము, దేవుని సన్నిధిలో బాగున్నప్పుడు ప్రార్థన చేయడము, కన్నీరు కార్చడము, ఇది నా జీవితానికి ఒక అలవాటు అయిపోయింది. ఈ దినాన ఈ మీటింగ్స్ ఈ సంవత్సరంలో చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే చెప్పలేనంత ఆనందము
మరి ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న మరి దైవజనులు అందరూ కలిసి ఒక వేదిక మీద ఉండాలి అని అందరు ఎవరి మనసుల్లో వారు ఉన్నప్పటికీ కూడా కలవలేని పరిస్థితులు ఉన్నాయి. దేవుడు ఏదైతేనేమి ఈ సంవత్సరంలో ఈ మీటింగ్స్ లో మరి ఇక్కడ ఈ బెటస్త సంఘంలో మరి కనబడడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడండి. అందుని బట్టి దేవుని నామానికి నేను కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రతి సంవత్సరము మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని బలపరుస్తూ ప్రతి విషయంలో కూడా మాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో మమ్మల్ని బలపరుస్తూ వస్తున్న మరి పాస్టర్ గారి సైనారాయ్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరి 11 సంవత్సరములు మరి ఏకదాటిగా మరి కష్టం అనుకోకుండా మరి ఎండలు వర్షము అనుకోకుండా మరి ఏ వారంలో మేము కబురు పెడతామో ఆ వారంలో రావడానికి సిద్ధముగా మరి ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఆ సంఘాన్ని వేరే పాస్టర్ గారి అప్పచెప్పి రావడం జరుగుతూ ఉంటుంది. మరి కాబట్టి మరి వారి కుటుంబాన్ని వారి సంఘాన్ని కూడా దేవుడు దీవించాలని మరి మీ అందరూ అనుగుణ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇంచుమించు గ్రామం అంతా కూడా తెలుసు పాస్టర్ గారు సైమల్ పాస్టర్ అయ్య సంగనయ్య గారు అంటే. కాబట్టి మరి వారిని కూడా దేవుడు దీవించాలని తదుపరి ఆండ్రూస్ పాల్ గారి విషయంలో మరి మీరందరికీ కూడా చాలా మందికి తెలుసు కుమార్ తల్లి మరి వారు రవి మరి ఆండ్రూస్ పాల్ గారు ఇద్దరు కూడా మరి కొన్ని సంవత్సరముల నుండి వారిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అండి. వారిద్దరు ఒక ఫ్రెండ్స్ అంటే మేము అనుకున్నాం బంధువులుగా కూడా కావాలని మేము ఆశపడ్డాము, కానీ అది దేవుని చిత్తం కాలేదేమో అనుకున్నాను. తర్వాత అండి మరి ఇక్కడ ఆనాటి నుండి కూడా నేటి వరకు కూడా వారిద్దరు కూడా విడివేయరాని బంధుము సామర్ దాస్ బాబు గారు ఉంటే వారిద్దరు గురించి చాలా చాలా మరి చెప్తూ ఉండేవారు. ఏదేమైనప్పటికీ కూడా మరి మమ్మలను మరి అండస్ పాల్ గారు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలో మరి వారిరువురు కూడా మరి ప్రతి సండే జరిగిన ప్రతి ఆరాధన విషయంలో కూడా మాట్లాడుకోవాల్సిందేనండి. ఆరాధన ఏముందులేండి, విజ్ఞాపన ఏముందులేండి, మరి క్రమకూడుకలు ఏముందులేండి అని కాదు, వారు ఇరువురు కూడా ఈ స్థలంలో ఈ మందిరంలో ప్రార్థన జరిగింది అంటే ఆ దినము ఫోన్ వెళుతుంది, అక్కడ నుండి ఫోన్ వస్తే ఇలాగా మరి ప్రతి విషయంలో రవికి తెలియని విషయాలు కొన్ని మరి చెప్తూ ఇలాగా మమ్మల్ని బలపరుస్తూ ఉన్న ఆండ్రూస్ పాల్ గారికి కూడా మరి నా హృదయపూర్వకపు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ నాకంటే చిన్నవాళ్ళు, నేను వందనాలు చెప్పకూడదు కానీ మాట అలా వస్తుందండి. అయితే పిల్లరా తర్వాత మరి సురేష్ పాస్టర్ గారి గురించి నేను చాలా చెప్పాలి కానీ సమయం ఇది కాదు అనుకుంటున్నాను. చాలా చెప్పాలి. నిన్న ప్రేయర్ చేసేటప్పుడు ఒక మాట అన్నారు, మరి సుశీల చిన్నప్పటి నుండి కూడా మా ఇంట్లో పెరిగింది అని. నిజమా మాట, మేము చిన్నప్పటి నుండి కూడా అమ్మగారు మమ్మల్ని చాలా చాలా మాకు ప్రార్థన అంటే తెలియదు మరి ఏంటో మరి అందరం వెళతాం, అయితే ప్రార్థనకు వెళ్ళేవాళ్ళం కాదండి, ఆమె పెట్టే అన్నానికి వెళ్ళేవాళ్ళం మేము, ప్రార్థనకు కాదు. ఎప్పుడెప్పుడు అన్నం పెడతారా అని చిన్నప్పుడు వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ ఇంట్లో అన్నం తింటూ అక్కడే గడుపుతూ అలా ఉండేవాళ్ళము, చాలా కలిసి బాగా ఉండేవాళ్ళము. అయితే ఏమి జరగలేదు ఏమి కాదు అని కొన్ని విషయాల్లో కొంచెము తేడా వచ్చింది. అయితే మరి ఎందుకు తేడా వచ్చింది, ఎప్పుడు కూడా నేను పాస్టర్ గారి దగ్గర ఎదురుగా వెళ్ళి నేను ఒక్క మాట కూడా నేను అడగలేదు, కానీ ప్రార్థన చేయడమే చేశాను. ప్రార్థన మాకు మేము సరిచెప్పుకొని మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అనుకున్న రీతిగా ఈ సంవత్సరము అనే మరి ఇక్కడ ఈ స్థలములో మరి ఇక్కడ కనబడడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడండి. అందుని బట్టి కూడా నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను, ఆయనకి నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడ అయితే మరి ప్రభుదాస్ పాస్టర్ గారు నాకంటే చిన్నవాడండి, ప్రభుదాస్ పాస్టర్ గారు మరి ఒక మాట చెప్పారండి. పాస్టర్ గారు మరి ట్రైనింగ్ అయిపోయి అభిషేకించబడిన తర్వాత మొట్టమొదటిగా మరి మందిరంలో మీటింగ్స్ జరిగాయండి. ఆ మీటింగ్స్ కు వెళ్ళినప్పుడు మరి అందరం ఒక నిలబడి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మాట చెప్పారు, ఏమనంటే అక్క మరి ఏదేమైనప్పటికీ కూడా అందరము కలిసి చేద్దాం, అందరము కూడా కలిసి ఎవరి సంఘాలు వాళ్ళయే ఎవరి గొర్రెలు వాళ్ళయే ఆ కానీ మన అందరం కూడా కలిసి చేయాలక్క. మొట్టమొదటి మాట అదే మాట్లాడారండి నాతోటి. అది ఆ మాట ఈ సంవత్సరము అంటే వస్తూ ఉన్నారు, ఎందుకంటే ఆ మాట నెరవేర్చడం కోసం
విశ్వాసము, మరి ఆ సంఘము ఈ సంఘము అన్ని సంఘాలు కలిసి మరి కొన్ని సంవత్సరముల నుండి చేసిన ప్రార్థనకు దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చాడని నేను నమ్ముచ్చి ఉన్నాను. మరి పాస్టర్ గారు మరి ప్రభుదాస్ గారికి కూడా నా ఆశీస్సులు తెలుపుతూ ఉన్నానండి. ఇంకా ఆర్కిష్ణ వారు మా బంధువులు, మరి వారు ఏ టైంలో కూడా వారు పిలిచినప్పటికీ కూడా మరి ఎన్ని పనులున్నా కూడా వారు ఇరువురు కూడా మరి వచ్చి మరి కార్యక్రమంలో పాల్పంపులు పొందడానికి వారు కూడా రావడానికి వారికి కూడా నా ఆశీస్సులు తెలుపుతూ ఉన్నానండి. మరి ఇక్కడ పోతే సంఘము మా గ్రామము పిల్లరా, ఎందుకంటే ఒక పాస్టర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారయ్యా అంటే, మరి మీటింగ్స్ కి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు కూర్చొని చాలాసేపు మాట్లాడిన తర్వాత ఒక మాట చెప్పారండి. ఏమని అంటే, పాస్టర్మ్మ గారు మీ ఊర్లో మరి మీరంటే గిట్టిన వారు చాలా మంది ఉన్నారండి, అక్కడ మీరు సంఘం కట్టడం అది మంచిది కాదండి, మీరు వచ్చేయండి, మీకు ఊళ్ళో పెద్ద సంఘాన్ని నేను చూపిస్తానన్నారండి. నాకు చాలా బాధేసింది. నాకు సంఘం చూపించడం ఏంటండి, మరి దేవుడు నాకు అప్పగించిన పని అదే, ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగానో అక్కడే నేను సంఘము నేను కట్టాలి, దేవుడు నాకు ఇచ్చిన అది గొప్ప సంకల్పం అండి అని చెప్పి నేను చెప్పాను. ఆ తర్వాత మరి నేను మళ్ళా కూడా నేనేమీ మాట్లాడలేదండి. ఆ మాట కూడా ఎందుకు మాట్లాడానా అనిపించింది. తర్వాత వచ్చి మరి కొంతసేపు బాధపడి కామగడ్డ ఏమి సన్నిధిలో ప్రార్థించాము. ఎందుకంటే ఈ మాట ఎప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ దినాన ఈ స్థలంలో మరి ఇక్కడ ఈ మందిరావరణంలో జరుగుతున్న ఈ మీటింగ్స్ నిమిత్తము నా గ్రామం అంతా కూడా ఇక్కడ కనబడుతుందండి. మీరు ఎందుకంటే మీరంటే గిట్టిన వారు అన్నారు, మేమంటే గిట్టిన వారు ఎవ్వరూ లేరండి ఇక్కడ. మేమంటే గిట్టిన వారు నాకు మాత్రం ఎవ్వరూ లేరు. నేను అనుకుంటున్నాను గిట్టిన వారు ఎవరు లేరు, నాకంటే గిట్టిన వారు ఒక సైతానేనండి. కాబట్టి ఈ సైతాన్ ఎప్పుడు కూడా మా కుటుంబాన్ని వెంబడిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మేము ఎదిరించి మరి ఆ సైతాన్ని మేము దూరపరచడానికి మరి ప్రతి ఒక్కరికి కూడా సంఘముతో కలిసి ప్రార్థిస్తూ ఉంటాం. పోతే మా యవన బిడ్డలండి, యవన బిడ్డల వారు ప్రతి సమయంలో కూడా మరి ఏ విషయంలో కూడా మా గృహంలో తన కనీసము అంటే చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ వారు మా ఇంట్లో ఏమి ఏది కావాలి అన్నా యవన బిడ్డలకు తెలుసండి. ఏమి తీసుకురావాలో, మేమేం తినాలో, ఏం వండుకోవాలో ఇది గొప్పని మాత్రం మీరు అనుకోవద్దండి. ప్రతి విషయము కూడా యవన బిడ్డలకు తెలుసండి. మరి ఒక హాస్పిటల్ అయితేనేమి, హాస్పిటల్ బిల్లు కట్టడం అయితేనేమి, ఇంకా ప్రతి విషయంలో ఎవరి జేబులో ఏమున్నా ఎవరు ఎంత పెట్టాలో నాకైతే తెలియదు, కానీ అలాగా బిడ్డలు ఎంత నాకు అంత అనుకూలంగా మరి నా కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని అంటే నేనేం పెద్ద గొప్పదాన్నని కాదు నేను చెప్పడం లేదు, కానీ వారి తండ్రి తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డలను అలాగా అప్పజెప్పడము, వారు ప్రతి విషయంలో కూడా మరి మాకు తోడుగా ఉంటూ మరి అది బిడ్డలు ఎంతో ప్రోత్సాహంతో ఈ ఇక్కడ ఈ స్థలంలో ఈ డెకరేషన్ ఇలాగ ఈ రీతిగా ఇంత ఆనందంగా ఆహ్లాదకరముగా ఉంది అంటే కారణము యవన బిడ్డలేనండి. మరి సంఘస్థులు స్త్రీలు కూడా వారు నేను ఎందుకయ్యా అంటే, ఇందాక ఒక రవి ఒక మాట చెప్పాడు, ఏమని చెప్పాడా అంటే, ప్రతి విషయంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత మేము అప్పగించినప్పుడు ఇది మేము చేయము అని అనుకోకుండా ఆ బాధ్యతలు ఎప్పుడైతే అప్పగించామో అప్పుడు విశ్వాసంలో వారు ఇంకా ఎదగడము ప్రారంభించారండి. స్త్రీలు కూడా అలాగే అలాగే ముందుకు వస్తూ, అయితే నేను కోప్పడుతూ ఉండేదాన్ని, ఒక్కొక్కసారి నాకు కోపం ఎక్కువ వస్తూ ఉండేది. ఎవరి బిడ్డలైతేనేమి, నేను కోపపడినప్పుడు పిల్లరా వారు ఇక్కడ ఈ స్థలంలోనే గోడ పక్కన నిలబడి ఏడ్చుకొని తర్వాత వచ్చి వాళ్ళు మళ్ళా నేను పలక పోయినా సరే రెండు రోజులు నాకు ముఖము తప్పించిన తర్వాత మళ్ళా వాళ్ళే వచ్చి మరి మందిరంలో పనులు చేయడం జరుగుతూ ఉంది. అటువంటి యవన బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడండి. అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి సంఘము ఎంతో మరి ముందుకు నడుస్తూ నడిపిస్తూ ప్రతి విషయంలో కూడా నాకు తెలియని వాళ్ళు చెప్తూ వాళ్ళకు తెలియని నాకు చెప్తూ ప్రతి విషయంలో కూడా అందరము కలిసి సంఘం అంతా బెతస్త సంఘం అంతా కలిసి మరి ఈ రీతిగా ఇంతవరకు తీసుకొని వచ్చాడు దేవుడు అంటే మరి ఐక్యతను బట్టి మరి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యము జరిగించారండి. పోతే మా గ్రామస్తులు అండి,
మరి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క డోర్ టు డోర్ మరి పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలంలోనికి వచ్చారండి. ప్రతి వారిని అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి మా బంధువులు కూడా వచ్చారు, వారికి కూడా నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. వీరందరూ కూడా కలిపింది నేను కాదండి, మరి సంఘము కాదు, కలిపిందంతా కూడా దేవుడండి. ఈ రీతిగా సంవత్సరానికి ఒకసారి ఈ స్థలంలో ఈ రీతిగా ఈ మీటింగ్స్ సంవత్సరము తర్వాత సంవత్సరము అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఎక్కడ ఏ విషయంలో కూడా కొంచెము కూడా లోటు అనేది దేవుడు ఇక్కడ కనపరచడం లేదండి. అందును బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ప్రతి విషయంలో ప్రతి ప్రార్థనలో కొన్ని అద్భుతాలు కూడా ఈ మందిరంలో జరిగాయండి. కొన్ని స్వస్థతలు జరిగాయి, ఇంకా అనేక కార్యాలు దేవుడు మరి ఇక్కడ ఈ పట్ల అనుభవాలనైన నన్ను ఎందుకు పనికిరాని దానైనా నన్ను నిలువపెట్టుకుని దేవుడు ఇంత గొప్ప మరి ఆశీర్వాదము దేవుడు నాకు ఇచ్చాడు అంటే ఎంతో నేను అదే దేవునికి నేను కృతజ్ఞత నేను అనుకుంటూ ఉంటాను. మా పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, నేను నాకున్న సంఘానికి నేను లెక్క అప్పచెప్పగలనా లేదా అని నాకు భయం వేస్తుంది అక్క అంటారు. ఆ మాట పాస్టర్ గారి నోట విన్నప్పుడల్లా కూడా నేను నాకంతా వణుకు పుడుతూ ఉండేది. కనీసం నిజమే ఆ మాట, నేను నాకు సంఘం ఉంది, సంఘం నా మాట వింటుంది, ప్రతి విషయంలో కూడా నాకు ప్రోత్సహిస్తుంది అనే దానికంటే కూడా వారి గురించి నేను దేవుని దగ్గర లెక్క చెప్పాలని నా ప్రార్థన నా విన్నపాలండి. మరి అందును బట్టి మీ అందరూ కూడా ప్రార్థించండి. మరి నా సంఘము కొరకు ఇంకొకటి ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న సంఘాలు అన్ని కలిసి కూడా ఐక్యతతో అందరూ కలిసి మరి చేయాలని నా ఆశ. ఆశను నెరవేర్చిన దేవునికి శుభలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే విధముగా ప్రతి సంవత్సరంలో కూడా ప్రతి విషయంలో కూడా మేము కలిసి ఉంటాము. అందును బట్టి ఏ విషయంలో కూడా మేము వెనుకాడమండి. అదే రీతిగా వారు కూడా నిర్ణయాలు తీసుకున్నారు. మరి నిన్న సురేష్ మహర్షి గారు చెప్పారు, తర్వాత ప్రభుదాస్ గారు చెప్పారండి. అదే ఇక్కడ ఉన్న ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలు కలిసి మరి ఏ విషయంలో కూడా మరి మాట్లాడుకొని ఎవరి సంఘాలు ఎవరి సంఘస్థులు వారికి ఉండాలి. కానీ ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఒకరికొకరు మరి మరి నాకంటే ఏమీ తెలియదండి, వారి దగ్గరకు వెళ్ళి నాకు తెలియన విషయాలు నేను మాట్లాడడానికి నేను వాళ్ళ ద్వారా నేను బలపరచబడడానికి అది ఒక్కటే నాకు ఇది. అన్నిటికంటే తర్వాత అండి విద్యానయ్య గారు, విద్యానయ్య గారి విషయంలో నేను ప్రతి సంవత్సరం కూడా చెప్తూ ఉంటాను. మా మిర్సి కాలేజీలో మరి ఉన్నప్పుడు పాప మరి పాంప్లెట్ తీసుకొని రావడము, ఆ పాంప్లెట్ మరి విద్యానయ్య గారికి మాకు మరి మాకు సంఘానికి మరి సాంగత్యము ఏర్పడడానికి వారు ఇరువురండి. అది నేను చాలా సంతోషం, ఇప్పటికీ కూడా నేను చాలా సంతోషిస్తుంటాను. వారు ఒక మీటింగ్కి రావడమే కాదు ప్రతి విషయంలో కూడా ఫోన్ చేసి, మేము చేయలేకపోయినా పాస్టర్ గారు మాత్రం ఫోన్ చేసి ఎలా ఉన్నారమ్మా ఎలా ఉన్నారయ్యా అని ప్రతి విషయంలో మా యోగక్షేమాలు తెలుసుకుంటూ మమ్మల్ని బలపరుస్తూ ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తూ సంఘం గురించి మా కుటుంబం గురించి సంఘస్థులు ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి ఇంతవరకు మరి పాస్టర్ గారు వారి సంఘము ప్రతి ఒక్కరు కూడా మరి మా గురించి ప్రార్థన చేస్తున్నారు. అందును బట్టి వారి అందరికీ కూడా సంఘస్థులకు మరి అయ్యగారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. పోతే ప్రియులారా, మరి ఈ విషయంలో సమయము అయిపోతుంది, కానీ నేను ఇలా ఎందుకు చెప్పాలి, నేనైతే మాట్లాడాలి అనుకోలేదు. ఈ దినము అందరూ కలిసి ఇక్కడ ఈ వేదిక మీద మరి సంఘస్థులు పాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఈ స్థలంలో ఉన్నారు కాబట్టి నాకు చెప్పాలనిపించింది. అందుకని నేను కొంత సమయం తీస్తున్నాను, నన్ను క్షమించండి. ఇంతవరకు ఏదైనా ఎవరినైనా మర్చిపోతే నన్ను క్షమించండి. మరి వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నా కుటుంబం కొరకు నా సంఘం కొరకు మీరు ప్రార్థించండి. కొన్ని విషయాల్లో నేనైతే ధైర్యముగా ఉండాలి అనుకుంటాను, ధైర్యముగా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఆరోగ్యం సమయంలో చక్రముతో
విశ్వాసం విశ్వాసం అమ్మకున్నది
వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా దేవుని పేరట కూర్చున్నాను. Oh,
మనిషి నడిచేదారి అడుగు అది చేర్చుకొని మంచి కార్యక్రమం ఇది. ఇంకా వారి హస్తాలు దేవుడు వెళ్ళపరచాలని అందరూ ప్రార్థన చేద్దాం. ఇది ఒక మేలైన సంగతి దేవుడు మనకి ఇచ్చిన కొలది. ఎవరైతే నీడీ పర్సన్స్ అవసరంలో ఉన్నవారు ఉంటారో వారిని మనమే ఆదుకోవాలి, ఆదరించాలి. ప్రతి పరిస్థితి నుంచి మనమే మరి ఒకరికొకరు ఆ యొక్క దేవుని ప్రేమని పంచుకోవడంలో ఉన్న ఆనందం వేరే చోట ఉండదు. కాబట్టి ఇలా చేసిన ఈ ప్రయత్నానికి మేము నా హృదయపూర్వకమైన అభినందనలు కుటుంబానికి, సంఘానికి నేను తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో ముందుకి స్వాగతం. సభల నిర్వాహకులు చేసే గొప్ప ప్రయత్నం ఏంటంటే వాక్యాన్ని మీకు వినిపించాలన్నది వారి ముఖ్యమైన కోరిక. ఇది నేను ఎరుగుదాను. కానీ సంవత్సరానికి ఒకసారి చేసే ఈ కార్యక్రమంలో అనేకమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది చేత పాటలు పాడించాలని, మళ్ళీ మళ్ళా 1 ఇయర్ వరకు ఈ యొక్క అవకాశం రాదు. చాలా ప్రయాసలు, చాలా ధనాన్ని వెచ్చించి చేసి పనిది. కాబట్టి కొన్ని టైమింగ్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉంటే కొంచెం సహనాన్ని మనం అందరం వహించాలి. కొంచెం ధనిగా ఫీలైనట్టు నేను కనుగొన్నాను. యేసుక్రీస్తు వారు రెండు చేతులలో కాళ్ళలో మేకలు కొట్టబడి చాలా సేపు వాళ్ళని కూడా మనం అందరినీ క్షమించారు. ఇది ఎప్పుడప్పటికీ కూడా మర్చిపోయిన సంగతి. కాబట్టి క్రైస్తవులైన వారు సహనాన్ని పాటించడం చాలా చాలా అవసరం. కాబట్టి ఆరాధన కార్యక్రమం ఉన్నట్టుంది. ఆరాధన తర్వాత మేమందరం వాక్యంలోకి కానుకల కార్యక్రమం మనం చేయవలసిన పనికి, లేకపోతే మన గొప్పలు చెప్పవలసిన అవసరం సమయం. కాబట్టి దేవుడు మీ హృదయాలను ప్రేరేపించిన కలిగి మీ గొప్పలు తెప్పండి. రవీంద్రం కోసం చేసిన ఏక ఆర్థిక సహాయాన్ని దేవుడు అందించాడు. కాబట్టి దాని